తండ్రి తనయుడు ప్రత్యేక చర్చకి స్వాగతం నా పేరు సత్యనారాయణ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన మీద రకరకాల సమీక్షలు జరుగుతున్నాయి ప్రతిపక్షమైన తెలుగుదేశం వాళ్ళ యాంగిల్ నుంచి వాళ్ళు కొంతమంది సమీక్షిస్తున్నారు అట్లాగే మీడియాలో కూడా రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి అది ఇవన్నీ కాకుండా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉంది గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వ హయాంతో జగన్మోహన్ రెడ్డి హయాంను పోల్చడం ఒకటైతే అయితే ఇప్పుడు అసలు ఈ మోడల్ జగన్మోహన్ రెడ్డి ఏ మోడల్ అనుసరిస్తున్నాడో అట్లాగే వాళ్ళ తండ్రి ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు నేను రాజన్న రాజ్యం మోడల్ని నేను అనుసరిస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు రాజన్న అన్న రాజశేఖర రెడ్డి ఆయన ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసేసి అంటే ఒక దశలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కుదేలైపోయి కాంగ్రెస్ పార్టీకి అస్తిత్వం లేని పరిస్థితుల్లో ఆయన ఆయనకు ఒక అవకాశం వచ్చింది రాజశేఖర రెడ్డికి ఆ టైంలో ఆయన ఒక మోడల్ని తీసుకున్నాడు నిజానికి ఆ టైంకి అందరూ ఇందిరాగాంధీని మర్చిపోయారు మర్చిపోయినప్పుడు కూడా సంక్షేమ పథకాలు సంక్షేమ రాజ్యం అప్పటికి రకరకాల ప్రపంచ బ్యాంక్ మోడల్స్ అయిపోయినాయి అంటే లిబరలైజేషన్ అయిపోయింది ఇదంతా కూడా చాలా చంద్రబాబు నాయుడికి సంబంధించి కొన్ని అంశాలు ఇవన్నీ అయిపోయినాయి అయినప్పుడు కూడా ఆయన మళ్ళా ఇంద్రమ్మని ఇంద్రమ్మ సంక్షేమ రాజ్యాన్ని తీసుకుని ఇంద్రమ్మ రాజ్యం అనే నినాదంతో ఘన విజయం సాధించాడు ఎన్నాళ్ళ నుంచో ఆయన తొక్కిపెట్టి సీనియర్లు ఆయన దూకుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన తొక్కి పెట్టారు అయినా సరే ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని తాను ముందుకు రావడమే కాకుండా పార్టీని కూడా ముందుకు తీసుకొచ్చారు సరే తదంత్ర పరిణామాలు తర్వాత ఇక ఆయన ఆయన ఇట్లా ఒక ప్రమాదానికి గురి ఆయన ఇవన్నీ జరిగాక జగన్మోహన్ రెడ్డి కూడా చాలా అంటే సోనియా గాంధీతో ఈ తగాదా పెట్టుకోవటము సోనియా గాంధీకి ఆమెను లెక్క చేయకుండా సొంత పార్టీ పెట్టుకోవటం అనేది నిజానికి అప్పుడు చాలా సాహసం ఆయనకి అనుభవం లేదు రాజకీయ అనుభవం లేదు ఆయనకి పెద్ద బ్యాకింగ్ అనేది చెప్పలేము అట్లాంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళా ఒక అంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయటం పార్టీని తీసుకురావటం ఒకసారి ఓడిపోవటం ఇంకా ఓడిపోయాక కూడా మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ రెండోసారి ఫైట్కి రావటము వచ్చాక అంటే వచ్చే ముందు చంద్రబాబు నాయుడు కూడా ఆయన్ని ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి తరహాలోనే రాజశేఖర రెడ్డి ఎట్లయితే ప్రత్యర్థుల్ని ఆ రంగంలో లేకుండా ఎలిమినేట్ చేస్తాడు అదే మోడల్లో చంద్రబాబు చంద్ర చంద్రబాబు నాయుడు ఇక్కడ కేసీఆర్ కూడా ఇద్దరు అనుసరిస్తూ వచ్చారు అదే మోడల్ని జగన్మోహన్ రెడ్డి మీద ప్రయోగించాడు ఏదైతే రాజశేఖర రెడ్డి మోడల్ ఉందో రాజకీయాల్లో ఆ మోడల్ని ప్రయోగించినప్పుడు కూడా ఆయన అవన్నీ తట్టుకుని వచ్చి మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చాక తనదైన ఒక మళ్ళా మోడల్ అంటే ఇప్పుడు తను ఏం చెప్తున్నాడు నవరత్నాలు సంక్షేమం ఇవన్నీ చెప్తున్నాడు అంతకుముందున్న అభివృద్ధి నమూనా చంద్ర చంద్రబాబు నాయుడు అభివృద్ధి నమూనా అమరావతి చుట్టూతో ఉంది ఒక కులం చుట్టూతో ఉందని చెప్పేసి విమర్శలు వచ్చాయి ఇప్పుడు ఈయన కొత్తగా ఈ నవరత్నాలు తీసుకొచ్చాడు మొత్తం సంక్షేమం అని చెప్తున్నాడు ఒక నాలుగైదు రోజులుగా మేధో మదనం పేరుతోటి ఎడ్యుకేషను అగ్రికల్చరు ఇప్పుడు మొత్తం ఇవాళ ఇండస్ట్రీకి సంబంధించి అంటే సమీక్షలు చేస్తున్నారు అంటే ఈ మొత్తంలో అసలు తండ్రి తనయుడికి అసలు ఏంటి ఏ రకమైన పోలికొంది అట్లాగే సంక్షేమ రాజకీయాలకి కొంత ఈ తెలుగుదేశం తెలుగుదేశంకి ఆర్జుడైన ఎన్టీ రామారావు కూడా ఎందుకంటే ఇవాళ ఆయన జయంతి కాబట్టి ఆయన జయంతి కాబట్టి సంక్షేమ రాజకీయాలనేవి తెలుగు తెలుగు రాజకీయాల్లో ఏ రకంగా విజయం సాధిస్తూ వచ్చాయి అవి ఏ రకమైన పాత్ర వహించాయి ఈ మొత్తం అంశాల మీదే వాళ్ళు మనం సమీక్షించుకుందాం మనతోటి ఈ అంశాలన్నీ చర్చించడానికి గొల్లపల్లి దయానంద్ర గారు సీనియర్ ట్రేడ్ యూనియన్ లీడరు రాజకీయ విశ్లేషకులు మనతో ఉన్నారు అదే దయానంద్ర గారు ఇప్పుడు చూశాం కదా అంటే ఒక్కసారిగా మనం అట్లా సింహాలోకనం వస్తే రాజశేఖర రెడ్డి మొత్తం ఉన్న కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకురావటం దగ్గర నుంచి ఇంద్రమ రాజ్యం అనే మోడల్ తీసుకున్నాడు ఆయన ఇప్పుడు ఈయన రాజన్న రాజ్యం అనే మోడల్ తీసుకున్నాడు అంటే ఈ రెండింటికి మధ్య పోలికలేంటి రొంటికి మధ్య తేడాలు ఏంటి రాజశేఖర రెడ్డి గారు గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి ఆలోచన పరులు రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ అజాత శత్రు ఆయన ఫ్యాక్షన్ ప్రాంతంలో జన్మించినప్పటికీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఆయనకు కంటగట్టిన ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు తన తండ్రిని చంపినటువంటి వ్యక్తుల మీద కూడా కక్ష తీర్చుకోలేదు రాజశేఖర్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎంటైర్లీ డిఫరెంట్ సో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి లైన్ పొలిటికల్ పార్టీని ఫ్లోట్ చేయటం ఆ తర్వాత అనేక బై ఎలక్షన్స్లో ఎక్స్పెరిమెంట్ చేయటం తర్వాత ప్రజల మన్నలను పొందటం ప్రత్యానమే అనుకున్నారు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన వన్ ఇయర్ అవుతున్నటువంటి సందర్భంగా అనేకమైనటువంటి ప్రజల్ని శ్రీశ్రీ గారు అంటారు యంత్రాలు నడపచ్చు కానీ ప్రజలు నడపడం చాలా కష్టము ఎప్పుడు ఏ సమస్యలు వస్తాయో చెప్పలేము కాబట్టి ఆయన ఇటీవల ఎల్జీ ఫార్మర్స్ తీసుకున్నటువంటి వన్ క్రోర్ ఇచ్చింది అసలు భారతదేశంలోనే గొప్ప ప్యాకేజ్ అది చాలా గొప్ప విషయం కాబట్టి ఆయన స్పందించి తీసుకుంటున్నాడు కానీ ఆయన మొట్టమొదట ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి అత వారికి ఎవరు గైడ్ చేశారు కానీ ప్రజావేదికను కూల్ చేయటం అనేది పొరపాటు రాజకీయాలలో అది ఆయన ఎవరి సొంతది కాదు అది ప్రజల గురించి నిర్మించినటువంటిది అది ప్రభుత్వం ఉంది ప్ర కట్టడము ఖర్చు మళ్ళీ కూలగొట్టడంతో ఖర్చు అది ప్రజా ప్రజాధనం అట్లాంటి కొద్దిగా ఆత్మవిమర్శ విమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు తిరుపతి తిరుమల దేవస్థానం ఆస్తుల విషయంలో గత ప్రభుత్వాలు పాలకులు అనుసరించిన విధానాన్ని ఆయన అనుసరిస్తున్నాడు దానికి ఏంటంటే రాష్ట్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో హిందూ వ్యతిరేకను ఏదో మతోన్మాదులు కొంత ముద్ర వేయబోతున్నారు కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో వ్యక్తిగతమైనటువంటి ఈర్షా ద్వేషాలతో కూడుకున్నటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశే కాదు మొత్తం భారతదేశంలో వ్యక్తిగతమైనటువంటి రాజకీయాల సిద్ధాంతపరమైనటువంటిది కాదు లేకపోతే అవి మంచిది కాదు అనేది ఇంటలెక్చువల్ అని బా మన సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి సమీక్ష చేసుకోవాలి మనం ఏ విధంగా ప్రజల్ని పరిపాలిస్తున్నాం సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఈరోజు కరోనా వచ్చిన తర్వాత కరోనా క్రైసిస్లో ఇద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ప్రాంతీయ పార్టీలతో అధికారం వచ్చారు మీరు అధికారంకి వచ్చిన తర్వాత ఇద్దరు మాట్లాడుకుని అది మంచినీరు పోతిరెడ్డిపాడు కానీ లేకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ ది పీపుల్ కానీ ప్రతి విషయంలో కూడా మాట్లాడుకోవాలి అదే ఆ విషయానికి మళ్ళీ వద్దామండి అంటే ఫస్ట్ ఇప్పుడు మనం ఎల్జీ పాలిమర్స్ అన్నారు కదా ఎల్జీ పాలిమర్స్లో కోటి రూపాయలు అసాధారణంగా ఇచ్చారు కానీ అది కంపెనీని చెప్పించకుండా కంపెనీ మీద ఏమి చర్యలు తీసుకోకుండా అంటే చేయకపోవటం అనేది కూడా ఒక విమర్శ వచ్చింది ఆయన ఇప్పుడు అది మల్టీనేషన్ కంపెనీ వాటికి ఉండేటటువంటి వాళ్ళకు ఉండేటటువంటి ఆ కంపెనీ మీద యాక్షన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది దాని యొక్క మొత్తం అందులో సరాయని ఏదైతే ఉన్నదో అది మొత్తం ఓడలలో పంపించేసినటువంటి మనం చూసాము మేము అక్కడికి వెళ్ళటం కూడా జరిగింది అయితే నష్టపోయినటువంటి ఇప్పుడు మా మేము కోల్ ఇండస్ట్రీలో ఉంది అంత పెద్ద కోట్ల రూపాయలు సంపాదించిన కోల్ ఇండస్ట్రీ అండర్టేకింగ్ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ కోల్ ఇండియాలో ఉంది ఇంతవరకు అంత ప్యాకేజ్ ఎవరు ఇయ్యలే ఇచ్చినటువంటి మంచిని మంచినే చెప్పాలి అంటే గవర్నమెంట్ నుంచి ఇచ్చారు ఆయన కంపెనీ నుంచి రావట్లేదు అనేది కంపెనీ నుంచి ఇట్ విల్ టేక్ టైమ్ ఆయన కంపెనీ నుంచి తీసుకుని ఆయన ప్రజల డబ్బే ఇచ్చారు కదా ప్రజల ట్యాక్స్తో ఇచ్చినటువంటి డబ్బే కదా విమర్శ అనేటటువంటిది అదే ప్రతిపక్ష కార్మిక సంఘాలతో పాటు మేము కూడా డిమాండ్ చేసినాం కొంత ప్యాకేజీ చేయండి వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత ప్యాకేజ్ ఇస్తారు అనేటటువంటిది విమర్శ అనేటటువంటి దానికి అంత లేకుండా విమర్శ అనేటటువంటి చేయటం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్